వైసీపీలోకి గంట, చంద్రబాబుకు రివర్స్ షాక్. టీడీపీ అధినేత చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్. విశాఖ జిల్లాలో పొలిటికల్గా తగలనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. విశాఖ జిల్లాలో అత్యంత బలీయమైన నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావుని టీడీపీ పట్టించుకోవడం లేదు. మొదటి జాబితాలో ఆయన పేరు లేదు. సొంత పార్టీలో గంటా ప్రత్యర్థిగా ఉన్న అయ్యన్నపాత్రుడుకు టికెట్ కన్ఫర్మ్ చేసి మరీ గంటాను అలా వదిలేశారు. ఇక గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లికి పంపించాలని చూస్తున్నారు. ఒక విధంగా గంటాను బలవంతంగా జిల్లాను దాటించి షిఫ్ట్ చేయడం అన్నమాట. ఈ ప్రతిపాదనకు ఆయన ఎటు ఒప్పుకోరు అని తెలుసుకునే ఇలా చేస్తున్నారని అంటున్నారు. గంట ఒకవేళ ఒప్పుకుంటే చీపురుపల్లి ఈ 11th hour వెళ్ళి ఓటమి పాలు కావడం తప్ప చేసేది ఉండదు. ఈ విధంగా ఆయన రాజకీయ జీవితాన్ని ఖతం చేసే ప్లాన్ ఇది అని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. మరోవైపు చూస్తే గంట ఈసారి పోటీ చేయాలనుకుంటున్నది భీమిలి లేక చోడవరంగా ఉంది. ఈ రెండింటిలో కూడా గంటకు సీటు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ని పొత్తు పేరుతో బీజేపీకి ఇస్తున్నారు. ఇక భీమిలిని జనసేనకి ఇవ్వాలని చూస్తున్నారు. దాంతోపాటు చోడవరం సీటు కూడా గంటకు ఇవ్వడం సాధ్యం కాదన్నది టీడీపీలో మాటగా ఉంది. ఈ క్రమంలో పోటీ చేస్తే చీపురుపల్లి మాత్రమే ఉందని అంటున్నారు. అయితే తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయను అని చంద్రబాబును ఇటీవల కలిసి చెప్పేసిన గంట భీమిలినే కోరుకున్నారని అంటున్నారు. కానీ టీడీపీ హైకమాండ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అన్న గ్యారంటీ లేదని అంటున్నారు. ఈ క్రమంలో గంట పార్టీ మార్పు అనివార్యంగా కనిపిస్తోందని అంటున్నారు. గంట పార్టీ మారాలి అనుకుంటే వైసీపీయే ఆప్షన్గా ఉంది. ఆయన 2019 జగన్ వేవ్ను తట్టుకుని గెలిచిన తరువాత కూడా వైసీపీ వైపు వెళ్లాలని చూశారు. అప్పట్లో అది సాధ్యపడలేదు, ఇప్పుడు మాత్రం సాధ్యమే అంటున్నారు. దానికి కారణం అటు వైసీపీ రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయని అంటున్నారు. విశాఖలో టీడీపీ బలంగా ఉంది, దాంతో ఆ పార్టీకి చెక్ పెట్టాలంటే గంట అవసరం ఉందని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారట. అదే టైంలో తన రాజకీయ భవిష్యత్ కోసం గంట పార్టీ మారాలని చూస్తున్నారని తెలుస్తోంది. 25 ఏళ్లుగా రాజకీయం చేస్తూ వచ్చిన గంటకు ఈసారి ఎన్నికలు చివరివని అంటున్నారు. ఈసారి గెలిచి తన కుమారుడిని రాజకీయ వారసుడిగా 2029 ఎన్నికలలో తీసుకుని రావాలని గంట చూస్తున్నారు. అందుకే ఆయన విశాఖలో సేఫ్ సీటు కోసం చూస్తున్నారు. అది తన కుమారుడికి కూడా ఇవ్వాలన్నది గంట ఆలోచనగా ఉంది. దాంతో ఆయనకు టీడీపీ హ్యాండ్ ఇస్తే గంట వైసీపీలోకి జంప్ అవుతారని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు పూర్తయ్యాయని ప్రచారం సాగుతోంది. ఇక గంట భీమిలి టికెట్ ఆశిస్తున్నారని అంటున్నారు. ఆ టికెట్ ఇచ్చేందుకు వైసీపీకి అభ్యంతరం లేదని అంటున్నారు. అక్కడ మాజీ మంత్రి అవంత శ్రీనివాసరావు ఉన్నారు. టీడీపీ జనసేనలను భీమిలిలో ఢీ కొట్టి గెలవాలంటే గంట సరైన నేత అనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుందని అంటున్నారు. అవంతికి హామీ ఇచ్చి సర్ది చెబుతారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే గంట రేపో మాపో వచ్చే టీడీపీ జాబితా చూసిన తరువాత తన డిసిషన్ వెల్లడిస్తారని అంటున్నారు. తనను పార్టీ పక్కన పెడితే తాను కూడా సరైన జవాబు చెప్పాలన్న పట్టుదల ఆయనలో ఉందని అంటున్నారు. గంట అంగబలం అర్ధబలం తమకు ఉపకరిస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.